నా పేరు కే ధనలక్ష్మి కేజీబీవీ నర్మెట మనం ఈరోజు చెప్పుకునే పాఠ్యాంశం సమకాలీన సామాజిక ఉద్యమాలు పదవ తరగతిలోని పాఠ్యాంశం ఈ పాఠ్యాంశం నందలి యూరప్లోని పీస్ ఉద్యమం భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి నేర్చుకుందాం ముందుగా యూరప్లోని పీస్ ఉద్యమం అంటే ఏమిటి అలస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా సాధారణ శకం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది నిరసన తెలియచేయడానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు ఈ పడవ పేరే గ్రీన్ పేస్ చివరికి ఇది ఆ ఉద్యమం పేరుగా మారింది ప్రస్తుతం ఈ ఉద్యమం నలభై దేశాలలో విస్తరించి ఉంది దీని ప్రధాన కార్యాలయం ఆమ్స్టర్డాంలో కలదు ఆమ్స్టర్డామ్ హాలాండ్ దేశంలో ఉంది సూర్యుని హానికర కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొర వాతావరణంలోని ఓజోన్ పొర కాలుష్యం వల్ల దెబ్బతింటుందని గత కొద్ది దశాబ్దాలలో శాస్త్రజ్ఞులు గుర్తించారు కాలుష్యం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమేపి పెరిగిపోతున్నాయి దీని కారణంగా ధృవ ప్రాంతాల వద్ద ఉండే పెద్ద మొత్తంలో గడ్డకట్టిన నీళ్లు కూడా కరిగిపోతున్నాయి ఈ మంచు కరిగి సముద్రాలలో చేరటం వల్ల మహాసముద్రాలు సముద్రాల నీటి మట్టం పెరిగి ప్రపంచమంతటా తీర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి సముద్ర తీరం వెంట ఉన్న బంగ్లాదేశ్ శ్రీలంక మారిషస్ భారతదేశం ఇండోనేషియా వంటి దేశాలలో అధిక సంఖ్యలో ఉంటున్న ప్రజలు వరదలు ముంపుకు గురవుతున్నారు ప్రపంచం వేడెక్కడం వల్ల వర్షపాతంలో తేడాల వల్ల పంటలు నష్టపోవడం వల్ల తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రజలు కూడా ప్రభావితులవుతున్నారు ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పుల వల్ల ఆధారిత ప్రజలు దేశాలు ప్రధానంగా ప్రభావితులవుతున్నారు వాతావరణ మార్పుపై పలు దేశాలలో గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడడమే ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం కాలక్రమంలో ఈ ఉద్యమం సుస్థిర అభివృద్ధి అన్న భావనను ముందుకు తీసుకువచ్చింది భోపాల్ గ్యాస్ దుర్ఘటన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భోపాల్లో సంభవించిన ఈ తీవ్ర దుర్ఘటన గురించి మీరు చదివే ఉంటారు భోపాల్లోని యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి ఒక రాత్రి విషవాయువు వెలువడింది దీనివల్ల వేలాది మంది చనిపోయారు దాని ప్రభావం వల్ల ఇప్పటికీ వేలాది మంది ప్రజలు బాధపడుతూనే ఉన్నారు ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటన మొదటి నుంచి భోపాల్ ప్రజలు నాలుగు ముఖ్యమైన కోరికల కోసం పోరాడుతున్నారు ఒకటి ప్రభావితులైన వాళ్ళకి సరైన వైద్య సౌకర్యం ఆ కంపెనీ బహుళజాతి కంపెనీ కాబట్టి అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్టపరిహారం బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని ఈ నేరానికి బాధ్యులుగా చేయడం నా ఫోర్త్ది చివరిగా భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడడం భోపాల్లో వైద్య సదుపాయాలు కల్పించడానికి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసినప్పటికీ దుర్ఘటనకు ప్రభావితమైన వ్యక్తులు ఇంకా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు ప్రమాదానికి కారణమైన కంపెనీ యజమాన్యాన్ని ప్రభుత్వం విచారించి లేదు ప్రస్తుతం మెరుగైన చట్టాలు ఉన్నమాట నిజమే కానీ భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడడానికి సరైన విధానాలు కానీ తగినంత నిష్పక్షపాత తనిఖీ వ్యవస్థలే లేవు దుర్ఘటనకి కారణమైన కంపెనీ అమెరికాలో ఉండడంతో ఈ విషయం నిరసనలు తెలియచేయడం మరింత కష్టమైంది ఈ కంపెనీ కారణంగా ఏర్పడిన కాలుష్యం వల్ల ప్రభావితమైన ఫ్యాక్టరీ కార్మికులు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయటానికి అంతర్జాతీయ చట్టాలను ఉపయోగించుకోవాల్సి వస్తుంది ఓకే థ్యాంక్ యూ